वेलकम टू ट्रिपल आर्स ईट हेल्दी लिव हेल्दी चैनल। ఈ రోజు రెసిపీ వాటర్ మెలన్ తో లెమనేడ్ చేసుకోవడం। సో ఈ విధంగా చేసుకుందామో చూద్దాం। ఇవాళ మండు వేసవిలో చల్లగా కూల్ గా శరీరాన్ని చల్లబరిచే ఈ వాటర్ మెలన్ లెమనేడ్ ని ఏ విధంగా చేసుకోవాలో ఈ రోజు చూద్దాము। చాలా టేస్టీగా చాలా కూల్ గా ఉంటుంది। ఒక మంచి పుచ్చకాయని తీసుకొని ఈ విధంగా చెక్కు తీసేసుకుంటూ స్లో స్లోగా పీసెస్ కింద స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి। సో ఈ విధంగా చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి। చూడండి ఎంత ఎర్రగా ఎంత బాగుందో చూడడానికి కూడా। ఇలా తీసుకున్న ఆ స్లైసెస్ నుండి మనం ఆ గింజల్ని వేరు చేసుకోవాలి। సో ఈ విధంగా వేరు చేసుకోవాలి ఎందుకంటే మనం క్రష్ చేసుకోవాలి కాబట్టి గింజలు ఉంటే ఆ ఫ్లేవర్ అంత బాగా పాడైపోతుంది అన్నమాట। సో గింజల్ని చాలా జాగ్రత్తగా తీసేసుకోవాలి మొత్తం గింజల్ని। చూడండి ఈ విధంగా తీసేసి పారేసుకోవాలి। ఈ విధంగా గింజలు తీసేసుకున్న తర్వాత స్లోగా ఆ స్లైసెస్ ని మనం స్మాల్ పీసెస్ కింద కట్ చేసుకోవాలి। సో మిక్సీలో వేసుకుంటే ఈజీగా క్రష్ అయిపోతుంది। ఈ విధంగా స్మాల్ స్మాల్ పీసెస్ కింద కట్ చేసుకోవాలి। చూడండి సో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పుదీనా, 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పంచదార, దెన్ ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ లెమన్ జ్యూస్, మనం కట్ చేసి పెట్టుకున్న వాటర్ మెలన్ పీసెస్. సో ఇవే కాకుండా మనకి ఒక సోడా అవసరం అవుతుంది। సోడా కూడా తెచ్చి పెట్టేసుకోండి। సో దెన్ మనము ఒక జ్యూసర్లో తీసుకొని ఆ జ్యూసర్లో ఆ పీసెస్ మొత్తం వేసేసుకోవాలి 1 బై 1। వాటర్ మెలన్ పీసెస్తో పాటు పుదీనా కూడా వేసేసుకోండి ఒక 2 టేబుల్ స్పూన్స్, దెన్ ఒక పెద్ద నిమ్మకాయ సైజు లెమన్ జ్యూస్ వేసేసుకోండి, తర్వాత పంచదార కూడా వేసేసుకోండి ఆ 4 టేబుల్ స్పూన్ పంచదార, దెన్ దాన్ని మూత పట్టేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి। సో ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మంచి డెలిషియస్ కలర్ఫుల్గా ఉండే జ్యూస్ రెడీ అవుతుంది। సో చూడండి జ్యూస్ ఎంత డెలిషియస్గా ఉందో చూడటానికి వెళ్ళాయి। సో ఇలా రెడీ అయిపోయిన జ్యూస్ని సర్వింగ్ గ్లాసెస్ తీసుకొని స్మాల్ స్మాల్ లెమన్ పీసెస్ కట్ చేసుకొని ఒక గ్లాస్లో ఒక లెమన్ పీస్ వేసేసుకొని సో వేసేసుకున్న తర్వాత దాంతోపాటు మనం కొన్ని వాటర్ మెలన్ పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి స్మాల్ పీసెస్ అనేవి। సో ఈ విధంగా తీసుకుని ఎన్ని గ్లాసులు అయితే అన్ని గ్లాసుల్లోకి వాటర్ మెలన్ పీసెస్ యాడ్ చేసేసుకోండి। దాంతోపాటు మనం పుదీనా కూడా ఒక పించ్ అనేది యాడ్ చేసుకోవాలి 2-3 లీవ్స్ అనేవి। సో చూడండి ఇలా యాడ్ చేసేసుకోవాలి। సో ముందు చెప్పినట్టుగా ఆ సోడాని తీసుకునండి, ఈ సోడాని మనం ఆ గ్లాసెస్ సర్వింగ్ గ్లాసెస్కి యాడ్ చేసేసుకుందాం। ఎక్కువ వద్దు, లిటిల్ అమౌంట్ సరిపోతుంది। సో ఈ విధంగా యాడ్ చేసేసుకున్న తర్వాత కొంచెం అటు ఇటుగా చూసుకొని వాటర్ మెలన్ జ్యూస్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం। సో ఆ వాటర్ మెలన్ జ్యూస్ మొత్తాన్ని సర్వింగ్ గ్లాసెస్కి ఈక్వల్గా యాడ్ చేసేసుకోవాలి। సో ఈ విధంగా యాడ్ చేసేసుకొని పైన స్మాల్ లెమన్ పీసెస్ అనేవి మనం డెకరేషన్ కింద పెట్టుకోవచ్చు। ఎంతో టేస్టీగా ఉండే వాటర్ మెలన్ లెమనేడ్ రెడీ అయిపోయిందండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్రిపుల్ ఆర్స్ ఈట్ హెల్దీ లివ్ హెల్దీ ఛానల్। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి।